వచ్చింది చచ్చింది ఎట్లా వస్తుందన్నా వచ్చిందిరా ఎక్కడ అక్కడ ఉంది అదిగో అక్కడ అక్కడే చూశాను ఎవరున్నారన్నా అక్కడ ఎవరు లేరన్నా లేరా అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా ఏంటన్నా ఇది అక్కడ ఏముందన్నా ఏం లేదు కదా చూసారా ఎదురు పప్ప వినపడలేదా అన్నకి ఏమైంది చుట్టూ వెళ్తురుంది రే స్విచ్ చేస్తావుండ్ రా కరెంట్ లేదన్నా రే ఆ టార్చ్ తెచ్చేసావుండి అందరు వెళ్తే ఇక్కడే ఎవరు ఉంటారు రా రే నువ్వు వెళ్ళరా నువ్వెక్కడున్నా నిన్ను వదలను నీ అంత చూస్తానే కటిక చీకట్లో నువ్వు వేసే ప్రతి అడుగు కాటి వైపుకి నీ అంత చూస్తానరానపడలేదన్నా వినిపించట్లేదు నాకే డిఫంపర్ ఆఫర్ ఎవరికి చెప్పిన అర్థం చేసుకోవట్లేదు నేను సులేమాన్ని భయపడ్డావా భయపడ్డానరా ఎంత భయపడ్డానంటే చంపేసి భయపడ్డాను కొడుక బయట దయముందిరా నన్ను చంపేస్తుంది కలుపు అన్నా నేను రాను అన్నా బయటికి రా అన్నా నేను రాను రాను చంపేస్తుంది చంపేస్తుంది భిక్షు గారు వచ్చారు రా అన్నా భిక్షు వచ్చాడా వైకుంఠం నేనున్నాను రా స్వామి స్వామి అది నన్ను నిద్రపోనియట్లేదు స్వామి ఏదైనా చేయి స్వామి నువ్వేం భయపడవు దానికి పరిష్కారం ఉంది నవగ్రహ మండల చక్షుకే ఓం త్రయ చతుష్ట పంచ మణిమేఖల మకుడ ఓం శాకి చూసావా
నాకు కనిపిస్తోంది, నీ మృత్యువు ముఖం నా ముందుంది. ఎక్కడ స్వామి? ఎక్కడ? మాకు కనిపించట్లేదు. కనిపిస్తోంది. ఎక్కడ? మాకు కనిపించట్లేదు. ఎక్కడ స్వామి? మాకు కనిపించట్లేదు. ఏంటి? ఇదిగో నా ఎదురుగా ఉంది. ఇది మీరు చంపిన లక్ష్మీ ఆత్మ కాదు, అది వేరే ఎవరో కాదు. అమ్మ కడుపులోనే ఆయుష్ తీరకుండా చనిపోయి అక్క శరీరంలో ఆయుష్ పోసుకున్న చెల్లెలి ఆత్మ. వాళ్ళిద్దరూ కవలలు. చిన్నతనం నుండి రెండు ప్రాణాలు ఒక శరీరంలో పెరిగాయి. మీరు తీసింది లక్ష్మీ ప్రాణం, కానీ ఇప్పుడు లక్ష్మి శరీరంలో ఉంది ఆమె చెల్లెలి ఆత్మ. ఆ రాహుల్ని మీ తమ్ముణ్ణి చంపింది ఇదే ఆత్మ. మీకు అదే గతి పడుతుంది స్వామి. దాన్ని మీరేదోటి చేయాలి స్వామి, ప్లీజ్. దాని శక్తి ముందు నా శక్తి సరిపోదు. చెల్లి మరణించిన రోజే అక్క జన్మించింది. అక్క మరణించడంతో చెల్లి జన్మించింది. ఇటువంటి ఆత్మలకు బలం ఎక్కువ. జనన మరణాలను శాసించే శక్తి పొందిన ఆత్మని మనమేం చెయ్యలేము. కాశీలో నీరిక కలోరిక అనే కవల మాంత్రికులున్నారు, వాళ్ళు మాత్రమే ఈ ఆత్మను బంధించగలరు. స్వామి, వాళ్ళని పిలిపించండి స్వామి. ఎంత ఖర్చు నేను ఇస్తాను? ఎంత ఖర్చు ఇచ్చేయండి రా. ఇచ్చేసాను స్వామి. పిలిపించండి స్వామి. ఇచ్చేసాను స్వామి. నువ్వు ప్రసాదించిన బిడ్డలు వాళ్ళు, వాళ్ళకేం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. మీ అందరికీ ఎన్నో పూజలు చేశాను, నా బిడ్డని కాపాడండి అమ్మా. కవలలుగా పుట్టి చనిపోయిన వారి ఆత్మలు చాలా శక్తివంతమైనవి, కానీ ఇప్పటి వరకు మాకు కవల ఆత్మలతో పోరాడే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. మాకు లక్ష్మి చేతిలో చనిపోయిన ఇద్దరి చితాభస్మం కావాలి. అలాగే స్వామి. నాలుగు నల్ల కోళ్లు కావాలి, 100 నిమ్మకాయలు కావాలి. మేము వికృత వాహన యాగం చేసి దాన్ని రప్పించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి కాళికా చక్ర వాహనంలో దానిని దిగ్బంధనం చేస్తాం. అప్పుడు మీరా శరీరాన్ని దహనం చేసినట్లయితే ఆత్మ దానంతటదే నాశనమైపోతుంది. కానీ స్వామి, ఈ యాగం పూర్తయ్యేలోపు మా ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. కాళికా మాత బలి కోరుతుంది. ఇద్దరు ఎవరు చనిపోతారు? తెలీదు. మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? పూజలో 1,00,000 రూపాయలు పెడతాను. ప్రాణం ఖరీదు 1,00,000. 2 కోట్లు స్వామి. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను స్వామి. పూజకు సిద్ధం చెయ్యండి.